అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అత్యుత్తమ శిక్షణ ఇచ్చినందుకు గాని బహుమతి అందుకుంటున్నారు శ్రీ రామచంద్ర రేఖమదారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీ కె వెంకటేశ్వరరావు. ఇన్స్పెక్టర్ అత్యుత్తమ శిక్షణ ఇచ్చినందుకు గాని బహుమతిని అందుకుంటున్నారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు చేతుల మీదుగా బహుమతిని అందుకుంటున్నారు శ్రీ జి లోకరాజు. ఒకసారి గట్టిగా కట్టాలి కదండి. మంత్రులు తానేటి వెంట గారి చేతుల మీదుగా శ్రీ జి బాలసుబ్రహ్మణ్యం. శిక్షణ సంపూర్ణంగా పూర్తి అందుకుంటున్నారు. ఈరోజు మరి ఇక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించి మరి జాగిలాలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఒక బ్యాచ్ బయటకు పంపించడం అనేది ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రోజున మరి ఎవరైతే విఐపీస్గా ఉంటున్నారో వాళ్ళ భద్రత విషయంలో కానీ లేదా ఎక్కడైనా నేరం జరిగింది అనుకోండి, ఆ నేర పరిశోధనలో ఈ జాగిలాలు అనేవి ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. వాటిని ఒక 8 నెలలుగా ట్రైన్ చేసి బయటకు పంపించడం అనేది నిజంగా ఒక అంటే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అది ఎంత కష్టమైతే ఈ రోజున అది సాధించారు అనేది ఇందాక వాళ్ళు ప్రదర్శించిన ప్రదర్శనలోనే మనకు అర్థమైంది. అంటే ఈ రోజున మనం సమాజంలో చూస్తుంటాం, మన ఇంట్లో మన పిల్లల్ని చూస్తుంటాం, వేరే వ్యక్తులను చూస్తుంటాం, మనతో మనల్లా ఉంటూ వాళ్ళు మన భాష మాట్లాడుతూ మన లక్షణాలు కలిగి ఉన్నా కూడా కొన్ని వాళ్ళకి చెప్పినా కూడా కొన్ని వినని పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ రోజున మరి సాధారణ డాగ్స్గా ఉన్న అవి మాటలు రాని అవి మళ్ళీ మనకి వాటికి ఏంటి కష్టం వచ్చినా తెలియకపోయినా అవి మనకి రిప్లై ఇవ్వలేవు. అలాంటి జాగిలాలని ఈ రోజున సాధారణ డాగ్స్ని జాగిలాలుగా మార్చడం అనేది ట్రైన్ చేయడం అనేది నిజంగా చాలా కష్టతరం. మరి నిజంగా వాటితో వీళ్ళు మమేకమవుతూ వాటిని కూడా వీళ్ళ బిడ్డలాగా ప్రేమిస్తూ వాటికి చక్కటి మరి మంచి లక్షణాలు వచ్చేలాగా చెప్పిన వెంటనే వినేలాగా అట్లానే ఆ నేర పరిశోధనలో వాటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించేలా అంటే ట్రైన్ చేయడం అనేది మనం చూస్తే చాలా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చాలా ఈజీగా అనిపించి క్లాప్స్ కొట్టేస్తాం. కానీ వాటి వెనకాల ఉన్న కష్టం అది నిజంగా అభినందనీయం. ఈ రోజున మరి ఈ విధంగా సాధారణ డాగ్స్ని ఇట్లా పోలీస్ జాగిలాలుగా మార్చి మరి మన ఆంధ్ర రాష్ట్రంలో మరి శాంతి భద్రతలన్నీ కాపాడడం కోసం ఈ నేర విచారణలో వాటి పాత్ర పోషించడం కోసం విఐపీలందరినీ కూడా వాటి ప్రొటెక్ట్ చేయడం కోసం భద్రతను ఇవ్వడం కోసం వాటిని ఉపయోగించడం అనేది మనస్ఫూర్తిగా వారిని ఎవరైతే అధికారులు ఈ రోజున వాటి శిక్షణలో ప్రముఖ పాత్ర పోషించారో వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. నాయుడు గారికి జైల్లో భద్రత లేకపోవడం అనేది లేదండి, చాలా సెక్యూరిటీ ఉంది. మేము ఇంకా భద్రతను అక్కడ పెంచడం కూడా జరిగింది. ఆయనకి స్పెషల్గా ఒక చాంబర్ ఇవ్వడం జరిగిందండి. ఓ స్నేహ అనే బ్లాక్ని కంప్లీట్గా ఆయన కోసమే కేటాయించడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. ఆయన ఎవరినైతే లోపలికి అలౌ చేయమంటారో ఆ సీసీ కెమెరాలో చూసుకుని వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది. ఆయనకు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదండి. ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని కూడా కావాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏదో రకంగా ఒక ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం మీద ఏదో ఒక నింద వేస్తూ ఏదో ప్రజల నుండి సింపతి గెయిన్ చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. పాపం అవేమీ సాగట్లేదు. కనుక ఈ రోజున ప్రతి చిన్న విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి లోపలెళ్ళి కలిసి వచ్చినప్పుడు ఏదో దోమలు ఉన్నాయని లేదా వేడి నీళ్ళు లేవని ఇలా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న కారణాలు చెప్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమి సాధారణమైన వ్యక్తి కాదండి, ఒక విఐపీ. ఆయన విఐపీలానే అక్కడ
ఆయన కి కావాల్సినవన్నీ కూడా భద్రత విషయంలో కేర్ తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఆరోపణలు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు కూడా ప్రభుత్వం మీదను ముఖ్యమంత్రి గారి మీదను నిందలు వేయడం కాదు. ఈ రోజున నిజంగా ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్టు ఇది ఏదైనా కుట్రపూరితం అయి ఉంటే మరి ఈ పార్టీకి బెయిల్ వచ్చి ఉండేది కదా, బయటకు వచ్చి ఉండేవారు కదా. ఆయన మీద ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కానివ్వండి, ఇంకా ఇతర కేసుల్లో కానివ్వండి, గ్రావిటీ ఉంది కనుకనే ఈ నిన్నటి రోజున కూడా హైకోర్టులో వారు వేసిన బెయిల్ పిటిషన్స్ అన్నీ కూడా కొట్టివేయడం జరిగింది.